जय श्रीमन्नारायण मन बालाजी प्रेक्षक नमस्कार मन की रेवेल इरवि अंदर मन की पुष्यमास अटे धनुर्मास मन की वे एकादशि मन मुकोड़ एकादशि कई इप्ड मन के रेप तुमदो तारीख वे एकादशि सर्व एकादशि अटार अच्छे ने चुतना अम्मा एकादशि एलादशि एलाने मल्ली मल्ली अड़ा अंदर मन की रेवेल इरवे तोलीसारी वे एकादशि अटे इरवे जनवरी वे एकादशि निजें चपाले चाल सतोष का गड़पू अंदर चूँ एकादशि एला चेयर एकादशि रोजना एवरना सर उपवास उठाने उपवासमें उसे अन्नमने तक उबी मल्ली मल्ली चपाली अंक इबंधा उ एंटे एकादशि एकादशि व्रतम नेयी अंटे मन एम चेयरेंटे मुंदु रोजुना नॉनवेज तिनेसी लेदंटे ओक रकंगा आल्कोहाल तीसेसुकुनी कोंतमंदि अंटे जेंट्स आल्कोहाल तीसेसुकुनी इष्टमच्चिनट्टुगा उंडि तर्वात नेक्स्ट डे एकादशि व्रतम अनेदि चेयकूडदु ఒకటి గుర్తుంచుకోండి ఏకాదశి వ్రతం చెయ్యాలి అని అంటే అటు ముందు రోజునాడు దశమి తర్వాత రోజునాడు ద్వాదశి ఈ రెండింటిని కలుపుకొని ఈ మూడు రోజుల్ని కూడా మనం వ్రతంగా నియమంగా భగవంతుడికి దగ్గరగా ఉన్నట్టుగా చేస్తేనే ఏకాదశి వ్రతం ఫలితం అనేది మన ఖాతాలో స్వామి వేస్తారు అందులోనూ ఏకాదశిని మనం ఎందుకు చేయాలి అంటే మనం చూడండి భూమి మీద ఉన్నంత సేపు లక్ష్మీదేవి కావాలి అందులోనూ మనకి మంచి తెలివితేటలు కావాలి అలాగే మనం ఏ పని చేసినా గౌరవము గుర్తింపు ఇవన్నీ కావాలి అలాగే తర్వాత మనం తిరుగుతూ తిరుగుతూ మోక్షాన్ని పొందాలి మోక్షాన్ని పొందాలంటే ఈ వీటన్నిటిని ఎవరిస్తారు మనకి అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే ఇస్తారు అంటే సృష్టి స్థితి లయకారకుల్లో విష్ణుమూర్తి స్థితికారకుడు అంటే మనం భూమి మీద ఉన్నంత సేపు కూడా మనకి తిండి పెట్టవలసిన స్వామి ఎవరు అంటే విష్ణుమూర్తి కాబట్టి ఆయన పాదాలే పట్టుకోవాలి సముద్రం లాంటి మన సంసారంలో అంటే అలలో అలలతోటి ఉంటది కాబట్టి నిలకడమైన మనస్తత్వంతోటి మనం జీవితాన్ని సాగించాలి అన్న ఇటు భార్యాబిడ్డల్ని అటు భగవంతుణ్ణి తర్వాత మోక్షం కోసం కూడా మనం ప్రయత్నం చేయాలంటే మనం ఏకాదశి వ్రతం చేయాలి ఏం చేయాలి అంటే ముందు రోజునాడు వచ్చేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటిపోటే భోజనం చేయాలి అంటే ఒక్క పొద్దే ఉండాలి మీరు ఉదయం తింటారా సాయంత్రం తింటారా అన్నది మీ ఇష్టం భోజనం చేయాలి భోజనం చేసిన తర్వాత తెల్లవారుజామున అంటే ఏకాదశి రోజునాడు తెల్లవారుజామునే కొంతమంది పిండి దీపాలు పెడతారు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే ఇష్టం కొంతమంది పెట్టలేని వాళ్ళు ఉంటారు పోరి పక్కన పెట్టేయండి కానీ కంపల్సరీగా మనకి కావాల్సింది ఏకాదశి వ్రతంలో ఏంటంటే తులసి దళాలు కావాలి తులసి దళాలు తీసుకొచ్చి పక్కన పెట్టుకుని తెల్లారగట్ల తలార స్నానం చేసి స్వామివారికి దగ్గరగా ఉండి మనం మీరు ధూపదీప నైవేద్యాలతోటి స్వామిని ఆరాధించి ఈ దళాలతోటి మీరు అష్టోత్తరం చేస్తారో లేదంటే అభిషేకం చేస్తారు ఏ రకంగానైనా సరే ఆ స్వామి పాదాలని తాకుతూ ఆ దళాలని వేస్తూ అష్టోత్తరం చేసుకుని ఆ తర్వాత అమ్మని సేవించుకుని మనం ఏమీ తినకుండా అంటే ఏమీ తినకుండా అంటే పళ్ళు కానీ పాలు కానీ ఇవే అంతేగాని భోజనం అన్నం అనేది తినకూడదు అన్నానికి సంబంధించింది ఏమీ తినకూడదు చాలామంది అయితే తినరు అలా కొంతమంది ఏం చేస్తారు అని అంటే ఆ ఏకాదశి రోజునాడు సాయంత్రమో ఉదయం స్వామివారి గుడికి వెళ్ళారనుకోండి స్వామిని సేవించుకుందామని అక్కడ పులగం కానీ దద్దోజనం కానీ లేదంటే ఏదైనా పులిహార కానీ పెడితే అక్కడ ధ్వజస్తంభం కాడ తినొచ్చు అనేసి తింటారు కొంతమంది తినరు అయితే మానేసేసి ఆ రోజంతా కూడా విష్ణుమూర్తిని అంటే విష్ణు సహస్రనామ రూపంలో కానీ గోవిందనామాల రూపంలో కానీ లేదు గోవింద గోవింద అనుకుంటాం కానీ వెంకటరమణ సంకటహరణ అనుకుంటాం కానీ ఏది ఏమైనా సరే దశావతారాలు చదువుకుంటాం కానీ పురాణం అంటే రామాయణాన్ని చదువుకుంటాం కానీ పారాయణం చేయడం కానీ గీత పారాయణం ఇలాగ చేసుకుంటూ ఆ రోజంతా గడిపి మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి చక్కగా స్నానం చేసి మళ్ళీ స్వామికి దీపం పెట్టుకుని అప్పుడు తులసి దళాలని ఏదైనా పళ్ళు పాలు అలా స్వామికి సమర్పించి మనం అవే తీసుకుని ఆ రోజు చేస్తాను అంటే జాగారం చెయ్యాలి లేదు నేను జాగారం చేయలేనమ్మా అంటే పోని
పడుకొని మీరేం చేస్తారంటే ఇంచుమించుగా తెల్లవారుజామున మళ్ళీ లేచిపోయి మళ్ళీ తలారా స్నానం చేసి ద్వాదశ గడియలకి సిద్ధమైపోవాలి. ద్వాదశ గడియలకి సిద్ధమయ్యి ద్వాదశి వెళ్లకుండా వంట చేసుకుని అంటే స్వామిని సేవించుకున్నాక ద్వాదశి వెళ్లకుండా వంట వార్పు అన్నీ చేసుకుని స్వామికి నివేదనం చేసి ఎవరికైనా మనం పెట్టి ఒక అంటే అతిథికి భోజనం పెట్టి మనం స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత అక్కడికి మనకి ఏమవుతుంది అని అంటే ఆ రోజు అంటే ద్వాదశి రోజంతా నెక్స్ట్ డే దాటిన తర్వాత ఇక్కడికి మనకి ఏకాదశి వ్రతం సంపూర్ణంగా చక్కగా సుఖంగా సంతోషంగా ఉండటం కోసం పరిపూర్ణం చేసినట్టు లెక్క. అంతేగాని ఆ ఒక్కరోజు ఉండి తెల్లారు ఏదో భోజనం చేసేసి ఏదో అతిథికి పెట్టేసేదో ఇది కింద చేస్తానంటే కాదు. కానీ ఏకాదశి చేసినప్పుడు మనకి సాక్షాత్కారం, భగవంతుడు సాక్షాత్కారం కావాలి, మనకి మోక్షాన్ని పొందాలి, భూమి మీద సుఖాన్ని అనుభవించాలి అంటే విష్ణు మంత్రాన్ని, ఏ మంత్రాన్నైనా సరే, విష్ణుమూర్తికి సంబంధించిన గాయత్రి అయినా కృష్ణుడైనా ఏదైనా సరే దగ్గరగా ఆయన దగ్గరగా ఉంటున్నట్టుగా బాగా జపం చేయాలి. ఎలా చేయాలి అంటే రోట్లో వేసి రుబ్బేసి మిక్సీలో వేసి రుబ్బేసినట్టు ఆ మంత్రాన్ని బాగా మననం చేయాలి. చెయ్యగా ఇంకా విష్ణుమూర్తి మన చెయ్యి పట్టుకున్నారు ఆయన, వీడు నా పాదాల దగ్గరే ఉంటున్నాడు అని అంటే ఇంకా మీకు భూలోకంలో ఏ లోటు ఉండదు. అలాగే ఒక రకంగా చెప్పాలంటే చూడండి, చాలామంది కోరుకుంటారు ధనుర్మాసంలో మోక్షాన్ని ప్రసాదించి స్వామి నీ పాదాలు చేరుకోవాలి. నేను కూడా అదే కోరుకుంటాను. నేను ధనుర్మాసంలో పుట్టాను స్వామి, నేను ధనుర్మాసంలోనే నీ పాదాలు చేరుకోవాలి నాయన అనేసి కోరుకుంటాను. ఎందుకని అంటే మార్గశీర్ష మాసంలో ధనుర్మాసంలో వైకుంఠ ద్వారాలు తెరుచుంటాయని, అందులోనూ విష్ణుమూర్తి అంటే ఇష్టం కాబట్టి సాక్షాత్తు ఆయన పాదాలు చేరుకోవచ్చు కాబట్టి. కాబట్టి ప్రతి జీవుడు కూడా స్వామిని సేవించడంలో నిస్వార్థంగా సేవించాలి. నిస్వార్థంగా మనం సేవిస్తే ఆయన కూడా మనకి ఇచ్చేది కూడా నిస్వార్థంగానే ఇస్తారు. ఇలాగ అంతేగాని ఏకాదశి వ్రతం చేస్తున్నాను నాకు ఈ అప్పు తీర్చేనైనా నాకు ఇలా తీరుస్తాడైనా తీర్చకుండా మట్టుకు ఉండడు. ఎందుకంటే ఆయన భక్తుడు బాధపడుతున్నాడు అని అంటే పూజ చేస్తూ వాడు బాధపడుతున్నాడు అంటే ఆయన ఊరుకోరు కాబట్టి అక్కడ అప్పు తీరుస్తారు. కానీ మీ కాన్సన్ట్రేషన్ అంతా అప్పు మీదే పెట్టకూడదు, స్వామి మీద పెట్టండి, ఖచ్చితంగా మీకు తీరుస్తారు. కాబట్టి ఒక్కొక్క ఏకాదశిని కూడా ఆ ఏకాదశి నెలలో మనకి రెండు ఏకాదశులు వస్తాయి, రెండు ద్వాదశులు వస్తాయి, రెండు దశములు వస్తాయి. కాబట్టి వీటిని ఎలా చేసుకోవాలంటే మనం భూమి మీద ఉన్నంతసేపు కాదు, పైన కూడా స్వామి పాదాల దగ్గరే ఉండాలన్నంత నిర్మలమైన భక్తితో గనక ఆరాధించినట్టయితే ఆ తండ్రి మనకి మోక్షాన్ని ఇస్తారు, ఐశ్వర్యాన్ని ఇస్తారు. ఈ రెండింటిని మనం ఏకాదశి వ్రతాన్ని ఇలా చేసుకుని మనం చక్కగా సంపూర్ణమైన స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీమ.